ఇప్పుడు మీకు ఒక విషయం చెప్పడానికి వచ్చేసాను. ఏంటంటే నేనైతే మా ఫ్రెండ్స్ అందరు కాల్ చేసి, కాలేజీలో మేము 60 మెంబర్స్ ఉండేవాళ్ళం, గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్స్ గుంటూరు, 2015 to 2018 బ్యాచ్ మాది. అయితే కొంతమంది ఫ్రెండ్స్వి నా దగ్గర నంబర్స్ ఉన్నాయి, కొంతమంది లేవన్నమాట. సో నా దగ్గర నంబర్స్ ఉన్న వాళ్ళకి ఎప్పుడన్నా ఒకసారి ఫోన్ చేసి మాట్లాడతాను. వాళ్ళంతా బిజీగా ఉన్నారంటే చదువుకుంటున్నారు, కొంతమంది ఎంటెక్ అట్లా, కొంతమంది జాబ్ చేస్తున్నారు, కొంతమందికి మ్యారేజ్ అయింది నాలాగా. సో అయితే నిన్న ఏం చేశానంటే ఒక అమ్మాయికి ఫోన్ చేసి, నా దగ్గర నంబర్ ఉంది, తన దగ్గర నా నంబర్ ఉంది, ఎప్పుడైనా మాట్లాడుకుంటూ ఉంటాము. కొంతమంది ఒక 20 మెంబర్స్ ఉన్నాయి నా దగ్గర. అయితే నా దగ్గర ఎవరివైతే నెంబర్ లేవో వాళ్ళది నీ దగ్గర ఏమైనా ఉన్నాయా అని కనుక్కున్నాను. తను ఒక 4 to 5 నంబర్స్ చెప్పిందనమాట. వాళ్ళంతా హాస్టల్లో ఉండేవాళ్ళు, ఒక మ్యాక్సిమం ఒక 40 మెంబర్స్ హాస్టల్లోనే ఉండేవాళ్ళు, ఒక 20 to 25 మెంబర్సే డే స్కాలర్స్ ఉండేవాళ్ళు, మిగతా వాళ్ళంతా హాస్టలర్స్ ఉండేవాళ్ళు, ఓన్లీ ఉమెన్స్ కాలేజ్ అనమాట. అయితే ఇంకా వాళ్ళందరూ తీసుకొని కాల్ చేసి ఎవరు మీరు అంటున్నారు. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. నేనని తెలిసిన తర్వాత వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు, ప్రవళికా గుర్తుపెట్టుకొని చేస్తున్నావు ఆ నెంబర్స్ తీసుకునని. అయితే చాలామందిని అడిగాను అనమాట, డే స్కాలర్స్లో అనగానే మీకు ఎవరు గుర్తొస్తారని, ప్రవళిక అని వెంటనే కనిపెట్టేశారు. ఒక అమ్మాయి మాత్రం ఎంత చెప్పినా కొద్దిగా, చరిత నా ఫ్రెండ్, మన ఇద్దరిది ఒకే ఊరు అని చెప్పినా కానీ కొద్దిగా టైం పట్టింది తనకి, ముంబైలో జాబ్ చేస్తుందంట. చాలా మంచిగా అనిపించింది వాళ్ళందరూ విన్న తర్వాత. సుదీప తను ఎంటెక్ చేస్తుందంట ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో. రెండు రోషిత బీటెక్ అయిపోయి ఇంకా గ్రూప్స్కి ప్రిపేర్ అవుతుందంట, అప్పుడప్పుడు ఎగ్జామ్స్ రాస్తూ ఉందంట. ఇంకొక అమ్మాయి హన్నా బ్లెస్సీ బీటెక్ కంప్లీట్ చేసి కాలేజ్ ఉంది. ఇంకా వాళ్ళందరితో మాట్లాడేసరికి చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా కొంతమంది నెంబర్స్ ఉన్నాయి, వాళ్ళకి వాళ్ళు కాల్ చేద్దాం అనుకుంటున్నాను. చాలా ఎగ్జైట్గా ఉంది, అట్లా మాట్లాడుతుంటే నాకు చాలా ఇష్టం. కాలేజీలో చాలా బాగుండేదండి, చాలా అల్లరి చేసేవాళ్ళం. ఓన్లీ గర్ల్సే కదా, మేమేమే చాలా అల్లరి చేసుకునే వాళ్ళం. టీచర్ ఉన్నప్పుడు చాలా సైలెంట్గా ఉండేవాళ్ళం, మళ్ళీ మేడం ఏదన్నా మ్యామ్ రానప్పుడు అట్లాంటప్పుడు చాలా అంటే చాలా అల్లరి చేసేవాళ్ళం. చాలా అంటే చాలా బాగుంది నిన్న వాళ్ళతో మాట్లాడడం. ట్రై అంటే వీడియో తీయడానికి కుదరదు కదా, నా దగ్గర ఒక ఫోనే ఉంది, నేను నా ఫోన్లోనే మాట్లాడుకుంటూ ఉన్నాను. లేదంటే మీకు వీడియో తీసి వాళ్ళు ఏమంటున్నారో కూడా వినిపించేదాన్ని. చాలాసేపు అంటే చాలాసేపు నవ్వు వచ్చింది నాకు, అలా గుర్తుపట్టంగానే చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా చాలా అల్లరి చేసేవాళ్ళం కాలేజీలో యాజ్ యూజువల్, అంటే మేడం ఉంటే చాలా సైలెంట్గా ఉండేవాళ్ళం, మామూలుగానే సైలెంట్గా ఉండేవాళ్ళం. కానీ ఇంకా నా ఫ్రెండ్స్ అనే వాళ్ళతో బాగా అల్లరల్లరి ఉండేదాన్ని. ఇంకేంటంటే అందరితో ఫ్రెండ్షిప్ తీసుకుందండి, అందరితో మాట్లాడేదాన్ని, అందరినీ పలకరించేదాన్ని. బెస్ట్ ఫ్రెండ్స్ అంటూ కొంతమంది ఉంటారు కానీ కాలేజీలో నేనైతే అందరితో మాట్లాడేదాన్ని, క్లాస్మేట్స్తో. అందుకని అలా అందరు గుర్తుపెట్టుకుంటారు నన్ను, అందుకని కొంచెం ట్రై చేద్దామని ఫోన్ చేశాను అనమాట. వాళ్ళు ఇప్పుడు చాలామంది చాలా బెస్ట్ పొజిషన్లో సెటిల్ అయి ఉన్నారు. 5 మెంబర్స్ ఫోన్ చేశాను. ఇంకొక అమ్మాయి లిఖిత అని, తను మ్యారేజ్ అయింది, బాబు పుట్టాడంట 5 మంత్స్ అంట. మ్యారేజ్ అయిందని తెలుసు కానీ బాబు పుట్టాడని తెలియదు, తనతో అప్పుడప్పుడు మాట్లాడతాను అంటాను. బాబు పుట్టాడని తెలియక మళ్ళీ కాల్ చేసి నైట్ మాట్లాడాను. ఇంకా కొంతమంది నెంబర్స్ లేవు, ఇంకా కొంతమంది అయితే అసలు ఎవరి కాంటాక్ట్లో లేరంట. వాళ్ళని ఇంకా ఎవరికన్నా ఇంకొక వేరే వాళ్ళకి ఫోన్ చేసి, వాళ్ళకి బెస్ట్ ఉంటారు కదా, లేకపోతే వాళ్ళు హాస్టల్లో ఉన్నప్పుడు వాళ్ళ రూమ్మేట్స్ అట్లా, వాళ్ళకి ఫోన్ చేసి కనుక్కోవాలి వాళ్ళ నెంబర్స్ అయితే. అదండి చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. మీకు కూడా అట్లా ఎవరైనా ఫ్రెండ్స్ ఉండి వాళ్ళు మీకు ఎప్పుడైనా అలా కాంటాక్ట్ చేయాలనిపిస్తే ట్రై చేయండి, ఖాళీగా ఉన్నప్పుడు వాళ్ళు గుర్తుపడతారా లేదా అని ఎలా ఒకలా వాళ్ళ నెంబర్ సంపాదించి. అండ్ ఈ వీడియో అయితే మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. ఫ్రెండ్షిప్కి వాల్యూ ఇచ్చే వాళ్ళు వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ అలాగే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇదైతే ఫస్ట్ మధ్యలో నేనండి, అటు ఇటు నా ఫ్రెండ్స్ దివ్య అండ్ భవానీ. ఫస్ట్ టైం కాలేజ్ వెళ్ళంగానే మేము ముగ్గురం బాగా బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయాయి అన్నమాట. ఇది మేము ఇంక లాస్ట్ ఇయర్లో న్యూ ఇయర్ రోజు దిగాము మ్యామ్తో. ఇంక ఇదంతా తన బర్త్డే మధ్యలో కీర్తి ప్రియా అని సీరియస్ వేసుకునే కదా తను. ఇంకా అట్లా మా కాలేజ్ బిల్డింగ్ పైన అట్లా దిగేవాళ్ళం మా క్లాస్ పైన డాబా మీద. తినైతే సింధు నా బెస్ట్ బర్త్డే ఇప్పటికి. వీళ్ళంతా నా ఫ్రెండ్స్ భవానీ, భార్గవి, మంజుష, ఇంకా వెంకటరమణ, సింధు, కీర్తి ప్రియ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇట్స్ ఎ గుడ్ టైమ్ విత్ ఫ్రెండ్స్.